త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో లక్ష్మణస్వామి గారు జాతకం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇచ్చానండి, చూడండి. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, సంతానం, పెళ్ళైన ఎంతో కాలమైన సంతానం లేకపోవడం, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రత్యేకంగా స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ అనేది చేయబడతారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడను. నా విషయంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ఈ గురువు గారికి కనుక్కుంటాను, బాగా పరిష్కారం చెప్తారు, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, ఒక్కసారి నమ్మకం కాల్ చేయండి. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా శ్రీముఖ దుర్గాదేవి అమ్మవారి జ్యోతిష్యం అని చెప్పేసి. సో వాళ్ళకి డెఫినెట్గా కాల్ చేయండి. చాలామంది జెన్యున్గా ఉండే వాళ్ళవి చెప్పండి, మేము చాలా ప్రాబ్లమ్స్, ఇబ్బంది పడుతున్నామని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను వీళ్ళకి ఒక 2-3 టైమ్స్ ఏమో నా పర్సనల్ ప్రాబ్లం గురించి నేను కాల్ చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగా చెప్పారు, జరిగింది చెప్పారు, అనుకో తర్వాత జరగబోతుంది, ఇలా ఇలా ఉంటుందని కూడా చెప్పారనమాట. సో జరగబోయేది తర్వాత పక్కన పెట్టేసాను, జరిగింది చెప్పారు కాబట్టి నాకు, నేను చాలా బాగా నమ్మాను వాళ్ళని. సో అందుకే మీకు కూడా షేర్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేయండి, ఓకే? నేను నెంబర్ అయితే ఇచ్చాను స్క్రీన్ పైన. సో అది, అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట. సో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, సో ఇంకా నేను మార్నింగ్, అది మండే అనుకుంటాను, ఐ థింక్ అది మండే రోజు. సో మార్నింగ్ శివుడికి పూజ అవి చేసేసి ఇంకా వంట అవి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా. ఇంకా రాములు వచ్చింది, ఇవి కేజీ 20 రూపాయలు అనమాట కాకరకాయలు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కనిపించాయి. సో పల్లెటూరు వాళ్ళు అమ్ముతుంటారు కదా ట్రాక్టర్లో, సో అలా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు హెయిర్ గురించి, స్కిన్ గురించి అడుగుతున్నారు కదా, సో నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ రొటీన్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ అవుతుంది. హాయ్, హలో. అండ్ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా నా హెయిర్కి సంబంధించింది అండ్ ఫేస్కి సంబంధించినవి కొన్ని యూస్ చేస్తున్నాను, వాటి గురించి షేర్ చేస్తానని చెప్తున్నాను కదా. సో నేను వచ్చేసి రీసెంట్గా నేను అను హెర్బల్స్ వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండి. హెయిర్కి కానివ్వండి అండ్ ఫేస్ మీద సీరం కానివ్వండి, ఇవి యూజ్ చేస్తా ఉన్నానమాట. హెయిర్ అయితే మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు, హెయిర్ ఎంత సిల్కీగా ఎంత మంచిగా ఉంటుందో, చాలా 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 బాగుంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గించేసింది అనమాట. హెయిర్ అయితే చూడడానికి చాలా సిల్కీగా చాలా బాగుంటుంది. సో నేను వాళ్ళ దగ్గర ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను, ఆయిల్ బాటిల్ అయిపోయిందనమాట. సో మళ్ళీ ఇంకొక బాటిల్ తెప్పించుకున్నాను, చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను, చాలా 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 బాగుందనమాట. సో ఇది ఒక ఆయిల్ అయితే తెప్పించాను అనమాట. అండ్ అలాగే ఫేస్ సీరం అది యూజ్ చేస్తూ ఉన్నాను. సో సీరం ఇది కూడా చాలా బాగుంది, నేను చూపిస్తాను మీకు. అండ్ హెయిర్ ప్యాక్ అది పెట్టుకుంటున్నాను కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించాను హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకొని ఉన్నాను. సో ఆ 2 ప్యాకెట్స్ కూడా అయిపోయినాయి. సో అందుకు మళ్ళీ 2 ప్యాకెట్స్ కూడా తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి మన ఫేస్ అండ్ బాడీ క్లీజరింగ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది నిజంగా, సూపర్ అంటే సూపర్. సో ఇప్పుడైతే నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుంటా, ఓకే? నువ్వు హెయిర్ ఏమంటారు ఇట్లా కొంచెం కోమ్తో దుక్కొని వచ్చానమాట. హెయిర్ చూసారా ఎంత షైనీగా ఎంత బాగుంటుందో. నేను హెడ్ బాత్ మొన్న చేశాను, అంటే మొన్న అంటే ఫ్రైడే రోజు చేశాను అన్నమాట. సో అయినా కానీ హెయిర్ చాలా సిల్కీగా చాలా బాగుంటుంది. డ్రై అయిపోవడము, ఫిజ్జీ హెయిర్ అంటారు కదా అట్లా అయిపోవడము, చిట్లిపోవడం అలా ఏం లేదనమాట. హెయిర్ అంత బాగుంది. సో నేను ఇప్పుడు వెంటనే హెడ్ బాత్ చేస్తున్నా కాబట్టి నేను జస్ట్ పైపైన అట్లా చేసుకుంటాను, లేకపోతే నేను ఆయిల్ బాగా ఎక్కువ పెట్టుకుంటానండి హెయిర్కి. కొంచెం లైట్గా హీట్ చేసుకొని. సో ఈ హెయిర్ ఆయిల్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ మనకు దొరకని కొన్ని ఇంగ్రీడియంట్స్ వీళ్ళు యూస్ చేసి తయారు చేసిన హెయిర్ ఆయిల్. నేను చూపించాను కదా ఇందాక నా హెయిర్ ఎలా ఉంది అనేది. సో 4-5 డేస్ హెయిర్కి ఆయిల్ పెట్టకపోయినా కానీ అలానే చాలా సిల్కీగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ హెయిర్ ఆయిల్ డైరెక్ట్గా అలాగనే కాకుండా కొంచెం లైట్గా హీట్ చేసి అప్లై చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనేంటంటే ఇంకా నాకు టైం లేక పెట్టేసుకున్నాను హెయిర్కి ఆయిల్ డైరెక్ట్గా. మ్యాక్సిమం నేను 99% ఆయిల్ అనేది లైట్గా హీట్ చేసి పెట్టుకుంటానన్నమాట. సో అంత బాగుంటుంది ఈ ఆయిల్ అయితే. మీకు కావాలనుకుంటే కదా నేను అను హెర్బల్స్ వల్ల వాట్సాప్ నెంబర్స్ అవి స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ అలాగే గ్రూప్ లింక్స్ కూడా, సారీ గ్రూప్ లింక్స్ కాదు వెబ్సైట్ లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి, పర్చేస్ చేసుకోండి. సీఓడి ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది, ఓకేనా? సో
మీరు కంటిన్యూస్గా అడుగుతున్నారు కదా, సో అందుకని మీకోసం నేను షేర్ చేస్తూ ఉన్నాను. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను అందుకే వాళ్ళకే కంటిన్యూస్గా షాపింగ్ అనేది చేస్తూ వస్తున్నాను అన్నమాట. సో ఓకే, అండ్ అలాగే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి ఒకసారి, ఓకేనా? అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేదా వెబ్సైట్ లింక్ కూడా ఉంది, సో దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫేస్ సీరం చూపిస్తాను. సో నా ఫేస్ కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది, ఎందుకంటే ఇది ఏమంటారు, హెయిర్ కాయిల్ పెట్టుకున్నాను కదా, సో అందుకు కొంచెం జిడ్డుగా ఉందని చెప్పేసి ఫేస్ వాష్ చేశాను. సో ఇది మీరు మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా నైట్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఏంటంటే నైట్ టైం అప్లై చేసుకున్న ఒక 10 నిమిషాలు ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి. సో లేదు అనుకుంటే కన్నా మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 నుంచి 15 గంట సేపు ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు, సో బాగుంటుంది, అలానే ఉంచుకోవాలని ఏం లేదు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, యాక్నే, బ్లాక్ హెడ్స్ ఇలా ఉంటుంది కదా, సో ఇవన్నీ రిమూవ్ చేసి మన ఫేస్ అనేది చాలా బాగా మంచి గ్లోగా రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట, ఓకేనా? సో నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పిన్నాను, సో చాలా నచ్చింది అన్నమాట నాకు పర్సనల్గా. సో అందుకని చెప్తున్నాను ఇంతసేపు కూడా, ఓకేనా? అండ్ ఇది వచ్చేసి నేను మన నెక్ పార్ట్ ఉంటుంది కదా, సో నెక్ పార్ట్ కూడా అప్లై చేసుకున్నాను, ఓన్లీ ఫేస్కే కాదు కదా. సో మన ఓన్లీ ఫేస్కే అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అండ్ నెక్ పార్ట్ రెండు కూడా రెండు రకాలుగా కనిపిస్తుంది. అందుకు ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ అండ్ బాడీకి డిజైన్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మన ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు, లేదు హ్యాండ్స్కైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏంటంటే ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తూ వస్తుంది. సో ఇది వచ్చేసి నేను ఒక 1 స్పూన్ ఏమంటారు గ్లిజరిన్ పౌడర్ అయితే వేసుకున్నాను, అండ్ అలాగే కొంచెం నేను కాగబెట్టిన పాలు వేసుకుంటున్నాను, మీరు రా మిల్క్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి, ఓకేనా? బాగుంటుందన్నమాట అలా అయితే. సో ఇలా కొంచెం రా మిల్క్ వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం హనీ వేసుకోండి, ఓకేనా? సో హనీ వేసి మిక్స్ చేయండి. ఇందులో మీరు మళ్ళీ పసుపు అవి వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వీళ్ళు పసుపు అయితే యాడ్ చేశారు. సో మళ్ళీ మనం పసుపు అలాంటివి వేయాల్సిన అవసరం లేదు, శనగపిండి కానీ అవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగా అది ఏమంటారు తేనె వేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసి తర్వాత ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక 1/4 గంట కానీ 20 నిమిషాలు కానీ ఉంచండి, మొత్తం డ్రై అయ్యేంతవరకు ఉంచేసేసి ఆ తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. చాలా చాలా ఇన్స్టాంట్ గ్లో వస్తుంది, అండ్ మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనపడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కాఫీ డికాషన్ అండి. ఇప్పుడు నేను మీకు అను హెర్బల్స్ వల్ల హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను అన్నమాట. సో హెయిర్ ప్యాక్లలో మనం టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ కలిపి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం కాఫీ డికాషన్ యూజ్ చేస్తూ ఉన్నాను. మనం హెన్నాలో కలుపుకుంటాం కదా, సో అలా అన్నమాట. ఇక్కడ మీ హెయిర్ లెంత్ని బట్టి అను హెర్బల్స్ వల్ల ఏమంటారు హెయిర్ ప్యాక్ పౌడర్ అనేది వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో నేను కొంచెం పెరుగు వేస్తున్నాను, పెరుగు వేసి మంచిగా మిక్స్ చేయండి, ఓకేనా? మిక్స్ చేసిన తర్వాత ఈ కాఫీ డికాషన్ ఉంది కదా, ఈ కాఫీ డికాషన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు, నా హెయిర్కు పడదు అందుకని చెప్పి నేను నిమ్మరసం వేయట్లేదు. మీకు కావాలనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు. సో ఈ విధంగా మంచిగా మొత్తం ఏమంటారు పెరుగు అండ్ అలాగే కాఫీ డికాషన్ ఇవి వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన వదిలేసేయండి. సో అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్కి లైట్గా ఆయిల్ పెట్టుకొని ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోండి. చాలా అంటే చాలా షైనీగా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అలా పెట్టుకోవడం వల్ల, ఓకేనా? సో అలా ఇది మొత్తం మిక్స్ చేసి ఒక 1/4 గంట సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయండి. ఏ షాంపూ అయినా పర్లేదు, హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ ప్యాక్ మీరు వారానికి ఒక 2 టైమ్స్ యూజ్ చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, చాలా 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 బాగుంటుందన్నమాట, ఓకేనా? ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అను హెర్బల్స్ వాళ్ళ హెయిర్ ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్ యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫేస్కి సంబంధించింది కూడా నేను చూపించాను కదా, ఫేస్ ప్యాక్ పౌడరు అండ్ అలాగే ఏమంటారు సీరం కూడా చూపించాను కదా. సో వీళ్ళు ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారు చేస్తారండి, ఓన్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో సో వీళ్ళు కూడా అలానే తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఏమంటారు ఎటువంటి కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ మనకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. సో అది అను హెర్బల్స్ వాళ్ళ స్పెషాలిటీ అయితే.
సో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు హెయిర్కి సంబంధించి ఫేస్ సంబంధించి చెప్పండి అని చెప్పేసి. సో నేనైతే అను హెర్బల్స్ వాళ్ళని మీకు సజెస్ట్ చేస్తానండి. సో అంతా బాగా ఉంటున్నాయి వీళ్ళ ప్రొడక్ట్స్, అండ్ స్పెషల్లీ వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలానే చాలా బాగుంటుంది అన్నమాట, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను, దాదాపు ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను అన్నమాట, 2 అవర్స్ వరకు పెట్టేసి అలానే ఉంచేశాను. ఇప్పుడు వచ్చేసి ఫేస్ ప్యాక్ పెడుతున్నాను అన్నమాట, మీకు చూపించాం కదా. సో ఆ ఫేస్ ప్యాక్ మన ఫేస్కి మన హ్యాండ్స్కి నెక్ పార్ట్కి అప్లై చేసుకోండి. అప్లై చేసి ఒక పావుగంట వదిలేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మీరు వాష్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది, ఇన్స్టాంట్ గ్లో వస్తుంది. ఇది మనము 2 డేస్కి ఒకసారి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా బాగా కలర్ ఇంప్రూవ్ అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా, ఇట్లా హ్యాండ్స్ పైన నెక్ పైన అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫేస్ మీద హ్యాండ్స్ మీద ట్యాన్ అనేది అలా ఉండిపోతుంది కదా, ఆ ట్యాన్ అనేది కూడా నెమ్మదిగా నిదానంగా రిమూవ్ అవుతుంది. సో మేము చూపించిన ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక అను హెర్బల్స్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను. సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి అని ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. సో అలా కూడా మీరు ఐటమ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఒకసారి మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అయితే చెక్ చేయండి, అందులో రివ్యూస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఐటమ్స్ పర్చేస్ చేసి యూస్ ఏమంటారు వాడిన వాళ్ళ రివ్యూస్ అయితే ఉంటాయి. సో ఆ రివ్యూస్ మీరు ఒకసారి చూస్తే కనుక డెఫినెట్లీ ఇంకా అను హెర్బల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే వదిలిపెట్టరు, అంతా బాగుంటాయి అన్నమాట. సో ఓకే, సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసేసి పూజ అవి చేసుకున్నాను అన్నమాట. సో ఇంకా ఆ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, హాఫ్ డే స్కూల్స్ కదా సో ప్రెజెంట్. సో అందుకని చెప్పేసి ఆ కేజీ కాకరకాయలు ఫ్రై చేసేసాను అనమాట ఒకేసారి. మళ్ళీ మళ్ళీ చేయడం ఎందుకు, మళ్ళీ పాడైపోతాయేమో అని చెప్పేసి నేను అన్నీ ఒకటేసారి పెట్టేశాను అనమాట. ఒకరోజు పప్పు ఒకరోజు సాంబార్ అలా చేస్తే యూజ్ అవుతుంది కదా, అండ్ కాకరకాయ ఫ్రై ఎన్ని రోజులున్నా ఏం కాదు బాగుంటుంది అలాగనే. సో అందుకు చేసి పెట్టేశాను. అన్నీ ఒకటేసారి చేయడం వల్ల ఎక్కువ టైం పట్టింది నాకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా నీలకొండపల్లి వ్లాగు, అందులో నేను జస్ట్ ఒక వార్డ్ అన్నానండి తొక్కలో వీడియోలు అని చెప్పేసి, ఒక వార్డ్ అన్నానని చెప్పేసి తలపొగురు ఎక్కువైంది డబ్బులు ఎక్కువయ్యాయి అని చెప్పేసి కామెంట్ చేశారు. నేను అది జస్ట్ నార్మల్గా క్యాజువల్గా అన్నానమాట. అది నేను ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు ఆ తొక్కలే సంథింగ్ అలా అంటుంటాం కదా. నేను ఏదైనా రియల్గా ఒక లాంగ్వేజ్ వీడియోలో ఒకలాగా నేను మాట్లాడను మాటలు, నేను రియల్గా ఎలా మాట్లాడతానో యాజ్ ఇట్ ఈజ్ నేను వీడియోలో కూడా అలానే మాట్లాడతాను అన్నమాట. వీడియోలో షో ఆఫ్ చేయడము రియల్గా ఇలా ఉండడం అలా చెయ్యను. సో అలాగనే నేను నార్మల్గా నా ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే నేను ఎలా మాట్లాడతానో నేను మీతో కూడా అలానే మాట్లాడతాను. సో దాన్ని కొంతమంది తప్పు చేసుకున్నారు, నేను నాకు డబ్బులు ఎక్కువై తలపోగురు ఎక్కలేదు, డబ్బులు అంతకన్నా నా దగ్గర డబ్బులు కూడా లేవండి. సో ఏదో పైకి బాగుంది అంటారు, ఏదో అంటారు సదా మేడి పండు చూడు మేలుమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టుగా, నేనేదో పైకి డ్రెస్ మెయింటైన్ చేస్తుంది బాగుంది దిగులు లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కార్లు తిరుగుతున్నారు వీళ్ళకేం డబ్బులకేం తక్కువ బాగా సంపాదించుకుంటున్నారని అనుకుంటుంటారేమో, అసలు ఇవన్నీ ఫేక్ అన్నమాట. ఏదో వీడియోలో మనం కనపడాలి కాబట్టి నవ్వుకుంటూ నీట్గా కనిపిస్తాం, కానీ రియల్గా అసలు మేము ఎలా ఏంటి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఎంత బాధపడుతున్నాము ఏంటి అనేది మాకే తెలుసు. అవన్నీ తీసుకొచ్చి నేను వీడియోలో చెప్పలేనుగా. నేను క్యాజువల్గా ఒక మాట అట్లా అన్నానే కానీ తొక్కల వీడియోలు అని కాదు, ఆ సిచ్యువేషన్ అక్కడ ఫుడ్ తింటున్నాము కాబట్టి తొక్కల వీడియోలే మనుషుల కంటే ముఖ్యమా తర్వాత వీడియో తీసుకోవచ్చు అని అన్నాను. అది ఎందుకు మీరంతా నెగిటివ్ తీసుకుంటారు అంటే అందరు కాదు కొంతమంది, ఆ కామెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. నాకు డబ్బులు ఎక్కువయ్యి చేసేదాన్ని అయితే ఇప్పుడు హెల్త్ బాగలేదు ఇంత ఇబ్బంది పడుతున్నాను, అసలు ఆ హెల్త్ బాగలేదు చూపించుకోవడానికి కూడా నేను డబ్బులు బయట అప్పుడు అడగడం మోసం అలా చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ ఏమైనా మీకు తెలుసా, తెలియదు, తెలియకుండానే నేనేదో ఒక వర్డ్ అన్నానని చెప్పేసి దాన్ని పట్టుకొని అంటారు. ఎందుకు ప్రతిదీ తప్పు ఎందుకు అనుకు ఆలోచిస్తారంటే ఎక్కడ ఏ మాట నెగిటివ్గా మాట్లాడుతుందా దాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడదామని చెప్పి ఎదురు చూస్తారేమో కదా నా నుంచి, ఎక్కడ రవా దగ్గర నుంచి ఎక్కడ ఒక మాట నెగిటివ్ వస్తుంది, ఎక్కడ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అనిపిస్తే ఇంకా దాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడాలన్నట్టుగా ఎదురు కూర్చుంటారేమో నాకు తెలిసి అలా ఉన్నారు జనాలు. మరి క్యాజువల్గా మాట్లాడుతూ జస్ట్ ఒక వర్డ్ అలా అన్నది దాన్ని పట్టించుకుంటా
పట్టించుకోవడం కదా, ఎందుకు అంత పాయింట్ అవుట్ చేస్తారు? అసలు మీరు మాట్లాడరా, మాట మాట వచ్చినప్పుడు జస్ట్ అలా వాటర్ ఒకటి యూజ్ చేయరా, చెప్పండి. అమ్మా దేవుడా, డబ్బులే ఎక్కువ అయ్యి ఉంటే ఇప్పటికి నేను కూడా ఒక మంచి మిద్దె కట్టేదాన్ని. ఇలా రెంట్ హౌస్లో ఉండాల్సినంత అవసరం ఏముంది చెప్పండి. ఒకటి చెప్తాను చూడండి, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మన గతం అనేది మర్చిపోకూడదు. నేను స్టార్టింగ్ నుంచి నా లైఫ్ ఏంటి, నేను మేము ఎలా బ్రతికాము, ఎన్ని ఫేస్ చేస్తాను ఏంటి అని చెప్పేసి ఇవన్నీ నా బ్రెయిన్లో ఎప్పటికి అలానే ఉండిపోతాయి. అవన్నీ మర్చిపోయి నేనేదో ఒక యూట్యూబర్ని, నాకేంట్లే నేను సంపాదిస్తున్నాను కదా అని చెప్పే తలపొగరు నాకైతే అసలు లేదు. అర్థమంటా, మీరేదో ఒక నన్ను వీడియోలో ఇలా చూస్తూ ఒక మాట జడ్జ్ చేసి అనడం కాదు, రియల్గా చూస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓకేనా? సో అలాంటి తలపొగరు, అలాంటి ఇది అయితే నాకు లేదు, నాకు రాదు కూడా. ఓకే, డబ్బు విలువ అంటే ఏంటో, మనుషులు విలువ అంటే ఏంటో నాకు తెలుసు. ఇంకా దీని గురించి ఎక్కువ సాగదీయొద్దు. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి చిన్నదాన్ని పాయింట్ అవుట్ చేయకండి. నా విషయమనే కాదు, ఎవరు మీ ఇంట్లో మీ వాళ్ళ విషయంలో అయినా కానీ ప్రతి చిన్న మాటని కూడా తప్పుగా పాయింట్ అవుట్ చేసి చూస్తే అది చాలా పెద్ద తప్పు కనిపిస్తుంది, ఓకేనా? దానివల్ల గొడవలు అవ్వడము, ఇది అవ్వడమే తప్పక ఏముండదు అక్కడ. ఓకే, సో అది అలవాటు మార్చుకోండి. ఇలా అన్న ఎవరైతే అంటున్నారో అలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఓకే, సో ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారన్నమాట. ఇంకా చెప్పాను కదా ఇందాక కేజీ కాకరకాయలు అని చెప్పేసి. సో ఇది ఇవి నార్మల్గా నేను ఉప్పు కారం వేసి వాటర్లో మంచిగా పిసికి ఆ చేదంతా పొయ్యేలాగా తర్వాత ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసాను. ఆ తర్వాత కొబ్బరి కారం, ఎండు కొబ్బరి కారం, సాల్ట్, తెల్లబాయలు, వెల్లుల్లిపాయలు అంటారు కదా, సో అవన్నీ మంచిగా రోట దంచి ఆ కారం వేసానన్నమాట. దీంట్లో కొంచెం ఏమంటారు అది కరివేపాకు కొంచెం డీప్ ఫ్రై జస్ట్ అలా చేసి వేసానన్నమాట, వేయించి. అండ్ మాకు ఆ రోజు పప్పు కూడా చేశాను. కాకరకాయకి పప్పు కాంబినేషన్ బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. పప్పు కాకరకాయ, పప్పు పప్పుచారు కాకరకాయ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. మా పిల్లలు కూడా భలే తింటారన్నమాట. సో అలా ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది. ఓకే, అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. ఏంటబ్బా, సో నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుందంటే, ఏదైనా ఒక మాట మాట్లాడిన దాన్ని, పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడము, ఏదో క్యాజువల్గా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే నేను మీతో కూడా మాట్లాడతాను కాబట్టి నేను నార్మల్గా మాట్లాడతాను. షో ఆఫ్ చేయడము, స్టైల్గా మాట్లాడడం నేను ఇలా చేయను, నాకు అది ఇష్టం ఉండదు. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలానే వీడియోలో కూడా చేస్తాను, అలానే చెప్తూ ఉంటాను అన్నమాట. సో నన్ను కూడా మీ ఇంట్లో వాళ్ళలాగా అనుకుంటుంటారు కదా, సో అలాంటప్పుడు ఆ ఒక్క చిన్న మాటని ఎందుకు పాయింట్ అవుట్ చేస్తారు చెప్పండి. అలా వద్దు, ఓకేనా? అలా తీసుకోమాకండి, తప్పు, చాలా తప్పు అది. ఓకే, ఇప్పుడు చాలామంది మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఏదంటే అది కామెంట్ చేస్తూ ఉంటారు, మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా అంతే హార్డ్గా మీకు రిప్లై ఇస్తే అప్పుడు మీకు నాకు తేడా ఏంటి చెప్పండి, ఓకేనా? సో నేను అలా రిప్లై ఇవ్వను, ఎందుకంటే వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో, మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు కదా. ఇప్పుడు నా ఎదురుగా మీరు ఉండుంటే మీరు అన్న మాటకి నేను ఆన్సర్ చేస్తాను, మీరు ఎలా అర్థం చేసుకున్న అవార్డు అన్నారో నాకు తెలియదు కాబట్టి, సో నేను దానికి నేను రిప్లై ఇవ్వను అన్నమాట, అది మీ ఇష్టం. ఓకే, సో అందుకు నేను కామన్ ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. క్యాజువల్గా మాట్లాడిన ఒక వాడికి అలా తప్పుగా అర్థం చేసుకొని మీకు నోటికి వచ్చినట్టుగా అలా మాట్లాడితే ఇక్కడ అవతల వాళ్ళు కూడా బాధపడతారు కదా అని అర్థం చేసుకోండి, ఓకేనా? సో అదే నేను చెప్తున్నాను, అంతమించి ఏం లేదు. అండ్ ఐ హోప్ యూ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మా తరుణ్ ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నాడు అండ్ వాడికే వాడు ఓన్గా ఫుడ్ తింటున్నాడు, హోంవర్క్ రాసుకుంటున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు అన్నమాట, చాలా యాక్టివ్గా ఉన్నాడు. యాక్చువల్గా మా తరుణ్కి మాటలు ఒక్కటే వస్తే చాలు అని చెప్పి స్కూల్లో జాయిన్ చేశానండి, బట్ అంతకు మించి మా వాడు చాలా ఇంప్రూవ్ అయ్యాడనమాట. సో అది మ్యాటర్ అయితే. అండ్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి, ఓకేనా? అండ్ ఇంకా నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ, ఓకేనా? బట్ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలి అనుకొని చెప్పాను. సో ఇది కూడా మీరు ఎలా తీసుకుంటారు, ఎలా ఏమనుకు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి భయం వేస్తూ ఉంది, ఇంకా అది మీ ఇష్టం, ఓకేనా?
అండ్ అందరూ తిన్నారా, ఫుడ్ లంచ్ చేశారా, ఏం స్పెషల్ చేశారు ఈరోజు అని కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు సోమవారం April 25th, సో మండే ఈరోజు మా ఊర్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం అనమాట. సో రేపు మంగళవారం ఆ వీడియో అయితే వస్తుంది, సో చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.